దగ్గర వాళ్ళు ఉండకూడదు, నాకు సంబంధించినది కాదు, ఏదో ఇక్కడికి వచ్చినారు ప్రసాదం తీసుకున్నాము అయిపోయిందనే భావంతో ఉండొద్దు. దయచేసి ప్రతి ఒక్కరూ మనం ఉద్ధరించబడాలంటే ప్రతి ఒక్కరు వాళ్ళతో కూడా మనం కూడా వెళ్ళాలి. మనల్ని ఉద్ధరించడానికి వాళ్ళు వచ్చారు ఇక్కడికి. కాబట్టి దయచేసి ఇళ్లలో ఉన్నటువంటి స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ నడవగలిగినటువంటి అందరూ రావాలి దయచేసి. ఎందుకంటే ఇలాంటి అవకాశం ఎవరికి దొరకదు. మనం చాలా భాగ్యవంతులు అన్నమాట. తొండలదిన్నెలో ఈ విధంగా మనం నగర సంగీతం చేసుకుంటున్నాం అంటే ఎన్నో జన్మల అదృష్టం మనకు. కాబట్టి దయచేసి ఈ అదృష్టాన్ని ఎవరు మిస్ కావద్దండి. మనకు సంబంధించినది కాదు అని అనుకునే భావనలు ఉండొద్దు ఎవరు. దయచేసి రామ కృష్ణ అంటే మన జీవితాలు బాగుపడడానికి, మనం ఉద్ధరించడానికి, అది ఒక్కటి గుర్తు పెట్టుకోండి. రాముడు కృష్ణుడు లేకుంటే మన జీవితాలు లేవు, మనం సర్వనాశనం. కాబట్టి మనల్ని ఎంతో భక్తిలో ముందుకు తీసుకెళ్లడానికి, మనల్ని బాగుపరచడానికి వీళ్ళెంతో సమయాన్ని కేటాయించుకుని చాలా దూరం నుంచి మనం పిలుస్తానే వచ్చినారు. కాబట్టి మనం కూడా వాళ్ళను సంతోషంగా, ఎందుకంటే ఎంత ఎక్కువ సంఖ్యలో భక్తులు ఉంటే అయినా అంత ఎక్కువ సంఖ్యలో ఈ కార్యక్రమం జయప్రదం అవుతుంది. కాబట్టి దయచేసి ఇంట్లోంచి ప్రతి ఒక్కరు బయటికి రావాలి. బయటికి వచ్చి వీళ్ళతో కూడా మనం కూడా నగర సంకీర్తన విజయవంతమయ్యేంత వరకు వీళ్ళతో వెంట ఉండాలి. కాబట్టి ఇది విన్నపం అనుకోండి, లేకుంటే నా యొక్క కోరిక అనుకోండి. దయచేసి అందరూ చిన్నపిల్లలు వృద్ధులు నలవగలిగినట్టు అందరూ రావాలి. హరే కృష్ణ. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ.